నన్ను చూస్తేనే అర్థమైపోవచ్చు మీకు చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను అంటేనే నేను ఏదో వరలక్ష్మి వ్రతం గురించి చెప్పబోతున్నాను అని అవునండి మీరు అనుకున్నది నిజమే నేను వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటాము అని చెప్పబోతున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ప్రతి సంవత్సరం స్త్రీలు ఎందుకు పూజిస్తారో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం స్మైలీ శ్రవి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు श्रावण मासम शुक्ल पक्ष पौर्णमी की मुंदु वच्चे शुक्रवारा मन वरलक्ष्मी व्रतम गा जरुपुकुंटामु मुख्यंगा विवाहमैन महिललु निर्वहिस्तारु ई पूजनी वरलक्ष्मी देवता विष्णुमूर्ति भार्य ఈ దేవతను పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని అందరి విశ్వాసమండి అష్టైశ్వర్యాలు అంటే ఏంటి అంటే సంపద సంతోషం శిక్షణ శక్తి శాంతి ప్రేమ కీర్తి భూమి ఇలాంటివన్నీ లభించాలి అని ప్రతి సంవత్సరం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారండి అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వీలు అవ్వకపోతే ఆ శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాలు ఆ నాలుగు శుక్రవారాలలో మిగతా మూడు శుక్రవారాలలో ఎప్పుడైనా జరుపుకోవచ్చండి వరలక్ష్మి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో విధానము అందరికీ తెలుసు కానీ అది ఎందుకు చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం అనేది మాత్రం చాలా మందికి తెలియదు అందుకే నేను ఈ రోజు ఒక చిన్న కథ రూపంలో చెప్తాను అది ఎందుకు చేసుకుంటున్నాము అనేది అందరూ తప్పకుండా వినండి కథ ఎవరు వింటారులే అని చెప్పేసి ఎవరు ఆపేయొద్దు వీడియోని ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు ఇంకా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అడుగుతారు అసలు ఎందుకు చేసుకుంటున్నాం మనం ఈ వ్రతం అంటే ఏమో ఎందుకు చేసుకుంటున్నామో అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకుంటున్నానని చెప్తే బాగోదు కదా అదే మీరు ఈ కథ చెప్పి చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళు కూడా మంచిగా అరే అన్ని తెలుసు అని ఫీల్ అవుతారు సో అది తెలుసుకోనికైనా తప్పకుండా వినాల్సిందే మీరు ఒకనాడు కైలాస పర్వతంలో సింహాసనం మీద కూర్చున్న పరమశివుని దగ్గరికి పార్వతీదేవి వెళ్ళి ఇలా అడిగింది అందరి స్త్రీలకు సిరి సంపదలు సంతాన ప్రాప్తి రస్తు కలగాలి అంటే ఏం చేయాలి దేవా ఎలాంటి పూజలు చేస్తే లభిస్తుందో నాకు సెలవివ్వరా అని అడిగింది పార్వతీదేవి అప్పుడు పరమశివుడు ఇలా సెలవిచ్చాడు దేవి అలాంటివన్నీ లభించాలి అంటే ఒక పూజ ఉంది అది చేస్తే అన్ని లభిస్తాయి ఏంటి అది అంటే వరలక్ష్మి వ్రతం అని చెప్తారు అప్పుడు పార్వతీదేవి నాదా ఈ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అసలు ఇంతకు ముందు ఎవరైనా చేశారా ఏ దేవతని పూజించాలి కొద్దిగా సెలవివ్వండి అని అడుగుతుంది అప్పుడు పరమశివుడు పార్వతిని చూసి కాత్యాయని వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వివరాలు చెప్తాను విను పూర్వం మగధ దేశంలో కుండి నగరం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో మొత్తం బంగారు గోడలతో ఇల్లులు ఉండేవి ఒక ఇంట్లో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ స్త్రీ పతియే ప్రత్యక్ష దైవంగా కొలిచేది పొద్దున్నే తెల్లవారుజామునే లేచి స్నానాదులు చేసి పతిని ప్రత్యక్ష దైవంగా కొలిచేది ఆ తర్వాత అత్తమామలకి సేవలు చేసేది ప్రతి ఒక్కరితో నెమ్మదిగా మాట్లాడేది ప్రేమతో ఉండేది గయ్యాలిగా అసలు ఉండకపోయేది ఇంత సహనంగా ఓర్పుగా ఉంటున్న ఆ మహాపతివ్రతను చూసి వరలక్ష్మి దేవతకు అనుగ్రహం కలిగింది తన మీద ఒకరోజు ఆ చారుమతి పడుకున్నప్పుడు తన కలలో వస్తుంది ఈ వరలక్ష్మి దేవత వచ్చి చెప్తుంది నువ్వు ఇంత ఓర్పుగా సహనంగా అత్త మామలకి మీ పతికి సేవలు చేస్తున్నావు నీకు అష్టైశ్వర్యాలు సంతాన ప్రాప్తి రస్తు కలగాలి అంటే నేను ఒక వ్రతం చెప్తాను ఆ వ్రతం చేస్తే నీకు అన్ని లాభాలు కలుగుతాయి అని చెప్తుంది తినకి కళ అని తెలియకుండా చారుమతి పాదాభివందనాలు చేస్తుంది సూత్రాలు చదువుకుంటుంది ఒకటేసారికి మెలుక వచ్చి చూసేసరికి అక్కడ దేవత కనిపించదు వెంటనే తన అత్తమామలకి తన భర్తకి అందరికీ చెప్తుంది ఇలా కల వచ్చింది అని ఆ దేవత కలలో ఏం చెప్తుంది అంటే శ్రావణ మాసం శుక్లపక్షంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పింది
వెంటనే ఆ చారుమతి తన పక్కన ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఇదే చెప్పింది. దేవత ఇలా పూజ చేసుకుంటే అందరికీ అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పడంతో ఆ నాటి నుండి ఎప్పుడు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చూడగా చూడగా రానే వచ్చింది ఆ రోజు. అందరూ తను, తన అత్త, మామ, తన భర్త, చుట్టుపక్కన వాళ్ళందరితో కలిసి ఆ పూజ చేయడం మొదలుపెట్టింది. ఆ పూజ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు విధానం. కలశం పెట్టుకొని, దేవతను పెట్టుకొని, అన్ని నైవేద్యాలు 9 రకాలు లేకపోతే 10 రకాలు చేసుకొని పూజ మొదలుపెట్టింది. మొదలుపెట్టిన ఫస్ట్ మొదటి సూత్రం చదవగానే అన్నీ లభించడం మొదలయ్యాయి. ఏంటి అంటే తన కాల పట్టీలు, బంగారు నగలు అన్నీ ఒక్కొక్క సూత్రం చదువుతుంటే ఒక్కొక్క ఆభరణం రావడం మొదలుపెట్టాయి. తనకు లభించడమే కాకుండా తను ఎవరినైతే పిలిచిందో చుట్టుపక్కన వాళ్ళందరికీ కూడా లభించాయి. ఇక అప్పటి నుంచి చారుమతిని అందరం పొగడడం మొదలుపెట్టారు. ఎంత సౌభాగ్యవతి, ఎంత మహాపతివ్రత అయితే దేవత కలలోకి వచ్చి ఇలా చెప్తుంది, తనొక్కతే అనుభవించకుండా మనకి కూడా చెప్పింది అంటే తను ఎంత మంచిదో అనేది అర్థమైపోయింది అందరికీ. ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చారుమతితో కలిసి పక్కన వాళ్ళు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, చూసావు కదా దేవి ఎలా జరుపుకున్నారో, మనము జరుపుకోవడమే కాదు పక్కన వాళ్ళకి చెప్పి మనం జరిపిస్తే కూడా ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయుర్ ఆరోగ్యాలతో, సౌభాగ్యాలతో నిండిపోతుంది అని సెలవిచ్చారు. కథ విన్నారు కదండి మొత్తము. ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఆ చారుమతి అనే మహిళ అంత ఓర్పుతో, సహనముతో పతియే ప్రత్యక్ష దైవంగా కొలిచింది కాబట్టియే వరలక్ష్మి దేవత అనుగ్రహాన్ని పొందింది. మనం కూడా అంతే అండి, ఈ పూజ చేసుకుంటూ దీనితో పాటు మనము కూడా ఇంట్లో ఓర్పుతో, సహనముతో ఉండాలి. అలా అని అన్ని భరించమని నేనేం చెప్పట్లేదు. ఏంటి అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, గట్టి గట్టిగా అరవడము అలా చేయకూడదు. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే మంగళసూత్రాన్ని తీయకూడదండి. మీరు ఎంత ఫ్యాషన్ అయినా ఫాలో అవ్వండి, ఎంత ఫ్యాషనబుల్ డ్రెస్ వేసినా పర్వాలేదు, కానీ మంగళసూత్రాన్ని మాత్రం తీయకూడదు. తను పతియే ప్రత్యక్ష దైవంగా కొలిచింది కాబట్టికే తన కలలో మహాలక్ష్మి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ శ్రవంతి.